ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కమలం పార్టీ పెద్ద వ్యూహమే పన్నిందా? ఈసారి ఎన్నికల్లో ఉనికిని చాటేందుకు సాయా శక్తుల కృషి చేస్తోందా? అందుకు అన్నగారి అమ్మాయే అసలైన ఆయుధమని నమ్ముతుందా? ఇంతకీ అన్నగారి అమ్మాయి ఎవరు? ఆమె చేతికి కమలనాథులు ఇవ్వబోయే ఆయుధం ఏంటి? క్లియర్ గా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ ఆ పేరే ఒక బ్రాండ్. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన అభిమానులే. సినిమాలతో పాటు రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఆంధ్రులకు అన్నగారు అంటే ఆయన తప్ప ఇంకెవరు గుర్తుకురారు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ పెద్దగా రాజకీయాల్లో రాణించలేదనే చెప్పాలి. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ కూడా అల్లుడి చేతిలో ఉంది. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ మాత్రం హిందూపురం ఎమ్మెల్యేగా బండి నడిపేస్తున్నారు. కాస్తో కూస్తో ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో కాస్త రాణిస్తున్నారు. మొదట కాంగ్రెస్ లో చేరి ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో కాస్త చురుకుగా ఉంటున్న పురంధేశ్వరిని అసలైన ఆయుధంగా బీజేపీ నమ్ముతోంది. రాబోయే ఎన్నికల్లో సెంటిమెంట్ ను పండించి బాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్నా అంతగా ఫలితాలు రాబట్టలేకపోతున్నారని అధినాయకత్వం భావిస్తోందంట. దీంతో కొత్త ప్రెసిడెంట్ వేటలో పడింది. ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ టీడీపీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో పాటు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్న టీడీపీని సమాధి చేస్తే రాష్ట్రంలో పుంజుకోవచ్చని భావిస్తోంది. దీనికోసం అన్నగారి అమ్మాయి అయిన దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్ర పగ్గాలు అందిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోందట. చంద్రబాబు రాజకీయాన్ని అటకెక్కిస్తే రాష్ట్రంలో బీజేపీకి మహర్దశ ఖాయమన్న లెక్కలు బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటికీ టీడీపీయే దిక్కుగా ఉంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరినికి ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన పని లేదు. సరైన పదవి లభిస్తే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకులు కొంతమందైనా ఆమె వైపు మళ్లడం ఖాయం. పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించడంతో పాటు పురంధేశ్వరి వల్ల ఎన్నో రాజకీయ లాభాలు ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. మరి పురంధేశ్వరి ఏపీలో బీజేపీని ఎంతవరకు పటిష్టం చేయగలరు అన్నది చూడాలి. కొద్ది రోజులలో ముగియబోతున్న సోము వీర్రాజు పదవీ కాలం తర్వాత చిన్నమ్మకే పార్టీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన వంటి మూడు ప్రాంతీయ పార్టీల మధ్య నిలదొక్కుని వాటిలో ఉన్న అసంతృప్తిని బీజేపీ వైపుగా మళ్లించగలిగే ఓర్పు నేర్పు పురంధేశ్వరి చూపించాల్సి ఉంది. మరి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పురంధేశ్వరి రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోగలదా? రాష్ట్రంలో బీజేపీకి మహర్దశ వస్తుందా అన్నది తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆకాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.